హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్తున్నాను. అదేంటంటే, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్. ఇది చాలామందికి అవసరం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య యూత్ అంతా ఆల్మోస్ట్ ఆల్ బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళ కోసం ఇది గైస్. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కాకుండా బ్రీఫ్గా మీకు ఇస్తాను. మంచి చాలా పెద్ద వీడియో అవ్వకుండా చిన్నగా సింపుల్గా కంప్లీట్ చేస్తాను. సో దాని గురించి మనం తెలుసుకుందాం. కమ్ ఆల్రైట్ గైస్, ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో 3 to 4 వేరియస్ వేస్ ఉంటాయి మీరు బీటెక్ తర్వాత చేయడానికి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్, సెకండ్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్, థర్డ్ వచ్చేసి హైయర్ స్టడీస్, ఫోర్త్ వచ్చేసి యువర్ ప్యాషన్ ఆర్ బిజినెస్. సో ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్ వేసినట్లయితే, గవర్నమెంట్లో కూడా చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. దీంట్లో ప్యూర్ గవర్నమెంట్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి. మీకు ప్యూర్ గవర్నమెంట్ కిందకి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఇట్లాంటివి వస్తాయి. పబ్లిక్ సెక్టర్ వచ్చేసి మీకు గవర్నమెంట్ 51, ప్రైవేట్ 49 ఉన్నట్లయితే వాటిని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటారు. అంటే మీరు సహజంగా చూసే పెద్ద పెద్ద కంపెనీలు లైక్ బిహెచ్ఈఎల్, ఐఓసిఎల్, ఓఎన్జిసి, బిఈఎంఎల్, హెచ్ఏఎల్ ఇట్లాంటివన్నీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వస్తాయన్నట్టు. వీటిలో మీకు పని ఎక్కువ ఉంటుంది, అంటే గవర్నమెంట్ పేరు గవర్నమెంట్ ఉంటుంది కానీ పని ఎక్కువ ఉంటాయి, పనిష్మెంట్లు ఉంటాయి, సాలరీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ప్రాజెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్స్ లేకపోతే ఎక్స్ట్రా డ్యూటీలు చేసే వాళ్ళు కూడా తక్కువ అయింది. కంపెనీస్ అన్నీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కిందకు వస్తాయి. ఇంకా యూపీఎస్సీ, ఎస్ఎస్సి, యూపీఎస్సీలో మీకు సంబంధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అండ్ ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో టెక్నికల్ కోర్స్ ఉన్న వాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాస్తారు. దాని ద్వారా మీరు వెళ్ళినట్లయితే చాలా మంచి సాలరీ ఉంటాయి. మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్లో ఉంటారు. మీకు ఎలా ఉంటుందంటే మినిమం మోర్ దెన్ 50,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. మీ కార్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, మీ చుట్టుపక్కల జనాలు చాలా ఉంటారు. సో మీకు తెలుసు ఐఏఎస్ అండ్ ఐఈఎస్ అంటే. సో అది ఒక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి అండ్ బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటుంది. బ్యాంకింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్లో మీరు డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో జాయిన్ అయిపోవచ్చు. సో అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్, మేనేజర్ అయిన తర్వాత కొన్ని రీజనల్ వైజ్ ఇట్లా చాలా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మీకు మంచిగా 35+ సాలరీ స్టార్టింగ్తోనే వస్తుంది. ఎస్ఎస్సి ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే ఇందులో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, యూనో ఇన్కమ్ ట్యాక్స్ అని, లేదా ఇన్స్పెక్టర్స్ అని, సబ్ ఇన్స్పెక్టర్స్ అని చాలా ఉంటాయి. అట్మోస్ట్ 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. వాళ్ళు ఎక్కడ జాబ్లు వేస్తారో మీకు తెలీదు, బట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇవి కంపల్సరీ ఎగ్జామ్ జరుగుతాయి. అందులో వస్తే జాబ్ చాలా బాగుంటుంది, బట్ ఆల్ ఓవర్ ఇండియా మీరు తిరుగుతూ ఉండాలి, లేదంటే ఎక్కడో ఏరియాలో వేస్తే అక్కడ చేస్తూ ఉండాలి. బట్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి, మినిమం 35+ ఉంటాయి తప్ప తక్కువ అయితే ఉండవు. సో మీకు అంతేకాకుండా రీసెర్చ్ సైజ్ సంబంధించింది డిఆర్డిఓ, డిఎంఆర్ఎల్, ఆర్సిఐ, బార్క్, ఇస్రో ఇట్లాంటి సైంటిస్ట్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ పడుతూ ఉంటాయి. సో అవి పడినట్టు మీరు రాసినట్లయితే చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీకు ఇన్స్పెక్షన్కి సంబంధించింది, క్వాలిటీకి సంబంధించినవి కూడా ఐఎస్ఐ మార్క్స్ ఉంటుంది కదా, అలాంటి వాటి జాబ్స్ కూడా పడతాయి. అవే కాకుండా మీకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఐఏ ఉంటాయి. దీంట్లో మంచి జాబ్స్ పడతాయి, అవి చాలా రేర్గా పడతాయి. పడినట్లయితే చాలా మంచి సాలరీ ఉంటుంది, మీకు హై క్లాస్ లెవెల్ లైఫ్ ఉంటుంది. సో అట్లాంటి వాటి కూడా మీరు ట్రై చేయొచ్చు ఆఫ్టర్ బీటెక్. సో ఇట్లా సాలరీస్ మాత్రం మీకు మోర్ దెన్ 50,000 అబౌ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవు. వాళ్ళకు ఉన్న లొకేషన్స్లో వేస్తారు, ఆల్ ఓవర్ మిమ్మల్ని తిప్పుతూ ఉంటారు. బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని కాలేజెస్లో కూడా ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయవు. ఐఐటీలో, ఎన్ఐటీలో, యూనివర్సిటీలో మీ డిగ్రీ బేస్ మీద, డిగ్రీ అంటే బీటెక్ బేస్ మీద జాబ్స్ అడుగుతారు, వాటికి కూడా రాసి వెళ్ళొచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి మీరు ట్రై చేస్తున్నట్లయితే మీరు ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు ఇప్పుడు బీటెక్ తర్వాత. సో మీకంటే కింద ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్లో మీకు ఇస్తారు హైయర్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఆల్సో క్యాన్ అప్లై అని. అప్పుడు మీరు ఎలాంటి జాబ్కైనా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో బిలో యువర్ ఎడ్యుకేషన్, బీటెక్ కింద ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయో వాటన్నిటికీ మీరు ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇట్లాంటి ఏదైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ చూద్దాం. ప్రైవేట్ జాబ్స్ అంటే మీరు సాఫ్ట్వేరే కాకుండా కోర్ సైడ్ వెళ్ళొచ్చు. ఐటీ, సిఎస్సి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉంటుంది, మీకు గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ టీసీఎస్, సిటీఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి చాలా ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది ఈసీఈ, సిఎస్సి, ఐటీ వాళ్ళు దాంట్లో గట్టిగా ట్రై చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకు ట్రై చేయొచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్, నాన్ ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి. సో కొంతమంది ఇందులో వాడుకుంటారు, కొంతమంది అందులో వాడుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ అది కాకుండా మీరు టెక్నికల్ సైడ్ వెళ్ళినట్లయితే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. మీకు ఏవైతే ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించినవి వాటికి మీరు మెకానికల్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎల్ అండ్ టీ, మెట్రో రైల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సివిల్ వాళ్ళు ట్రై చేయొచ్చు.
అండ్ పవర్ గ్రిడ్ ఇట్లాంటి వాటికి సంబంధించిన రిలయన్స్ పవర్ ఇంకా టాటా పవర్ ఇట్లాంటి వాటిలో ట్రై చేసుకోవడానికి ఎలక్ట్రికల్ వర్క్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్లాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా మల్టీ లెవెల్లో ఉంటాయి. సో ఆ టైప్లో మీరు ప్రైవేట్ జాబ్ ఎత్తుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ అట్లయితే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. 3 టైప్స్ ఆఫ్. మీరు ఎంటెక్ చేయాలనుకుంటే గేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ గేట్ ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఒక పర్టికులర్ స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ ప్రకారం మీరు ఎంటెక్, ఐఐటి, ఎన్ఐటి యూనివర్సిటీస్కి, ప్రైవేట్ కాలేజ్ కూడా అప్లై చేసుకొని వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది గేటే కాకుండా నాన్ గేట్ కూడా మీ ఎవరి స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ నాన్ గేట్ ద్వారా కూడా మీరు ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు గేట్ ఎగ్జాము పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వాళ్ళు చాలామంది గేట్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. గేట్ వాళ్ళు గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే, ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ ఫిల్టరేషన్ ఈజీగా అయిపోయింది. సో నెక్స్ట్ ఎంఎస్ చేయాలనుకుంటే, అంటే వేరే కంట్రీస్లో మీరు ఎంటెక్ చేయడానికి, దాన్ని ఎంఎస్ అంటారు, ఎంటెక్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి ఎంఎస్ అనేది ఉంటుంది. ఈ ఎంఎస్ చేయాలంటే మీరు జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్టిఎస్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్, ఒక్కొక్క ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో అలాంటి కంట్రీస్కి వెళ్ళి మీరు మినిమం ఒక 20 to 30 lakhs పెట్టుకొని అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించుకున్నా, లేదంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మీరు జాబ్ చేసుకుని సంపాదించుకున్నా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కాలర్షిప్ అనేది ఏమి ఉండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కాంపిటేటివ్, కొన్ని యూనివర్సిటీస్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో అలా మనం సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంబీఏ. ఎంబీఏ కావాలనుకుంటే మీరు క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది మన ఇండియాలో. ఈ క్యాట్ ఎగ్జామ్ వల్ల మీకు మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో, బిజినెస్ స్కూల్స్. ఆ బిజినెస్లో ఒకవేళ మీకు ఫ్యూచర్లో బిజినెస్ పెట్టే అవకాశం ఉన్నట్లయితే ఇట్లాంటి మంచి క్యాట్ ఎగ్జామ్ మీద మంచి అవగాహన తెచ్చుకొని మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచి కోర్స్ తీసుకొని ఆ తర్వాత మీరు కంప్లీట్ చేసేసి ఎంబీఏని అప్పుడు బిజినెస్ పెట్టొచ్చు. లేదంటే మంచిగా కంపెనీలో కూడా జాయిన్ అవ్వచ్చు, హెచ్ఆర్గా కానీ. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పొజిషన్స్. సో అట్లా జాయిన్ అయిపోవచ్చు. అదే కాకుండా మీరు ఫారిన్లో ఎంబీఏ చేయాలనుకుంటే జీమ్యాట్ అని ఉంటుంది ఎగ్జామ్. జీమ్యాట్ రాసినట్లయితే మీరు అదర్ కంట్రీస్లో ఎంబీఏ చేయడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే, సహజంగా ఫారిన్లో చేసే వాళ్ళు ఎంఎస్ చేయకుండా ఎంబీఏ ఎక్కువ చేస్తున్నారు, అంటే బీటెక్ ప్లస్ ఎంబీఏ. దానివల్ల ఏమవుతుందంటే ఇటు టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది, ఇటు మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళని చాలా వరకు కంపెనీలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్లో ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాయి. సో అదొక మంచి కోర్స్. ఐ సజెస్ట్ బీటెక్ ప్లస్ ఎంబీఏ ఈజ్ బెస్ట్ దాన్ బీటెక్ ప్లస్ ఎంటెక్. ఒకవేళ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం బీటెక్ ఎంటెక్ ఈజ్ కంపల్సరీ. సో ఆ విధంగా వెళ్ళండి. ఒకవేళ జాబ్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటే బీటెక్ ప్లస్ ఎంబీఏ చేయండి, చాలా మంచిగా మీ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్డి. పిహెచ్డి ప్రోగ్రాంలు ఎలా ఉంటాయంటే, మనకి సహజంగా ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయాల్సి ఉంటుంది. బట్ దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, దే రిక్రూట్ ఫర్ ఎంటెక్ ప్లస్ పిహెచ్డి. సో వాళ్ళు ఒక 3 to 9 ఇయర్స్ టైం పీరియడ్ ఇస్తారు ఎంటెక్కి ప్లస్ పిహెచ్డికి. ఆ టైంలో మీరు ఎంటెక్ కంప్లీట్ చేసి పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ యూనివర్సిటీస్ అనేది చాలా రేర్గా ఉంటాయి, అవి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి తెలుసుకోగలుగుతారు. దానివల్ల మీకు ఎంటెక్ ప్లస్ పిహెచ్డి కూడా ఎట్ టైం అయిపోతుంది. సో ఆ పిహెచ్డి అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువ మంది రీసెర్చ్ ఫెలోషిప్ బయటకు వెళ్తారు, లేదంటే ప్రొఫెసర్స్గా సెటిల్ అయిపోతారు. ఇవి ఇంతే కాకుండా ఇంకొకటి ఉంది, మీ ప్యాషన్ అండ్ యువర్ బిజినెస్. మీ ప్యాషన్ ప్యాషన్ కిందకి వచ్చినట్లయితే మీకు ఒక పిచ్చి ఉంటుంది. సహజంగా అందరికీ సినిమా పిచ్చి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంకేదైనా సోషల్ సర్వీస్ చేయాలని ఒక పిచ్చి ఉంటుంది. లేదంటే ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసి నేను జనాలకి ఇట్లా చేయాలి అలా చేయాలని ఒక పిచ్చి ఉంటుంది. లేదంటే స్టార్టప్ పెట్టేసి నేను డబ్బులు బాగా సంపాదించాలి అనే ఒక పిచ్చి ఉంటుంది. సో ఆ బిజినెస్ మీ సహజంగా వారసత్వంగా వచ్చే బిజినెస్ అయితే మీరు హ్యాపీగా ఎంబీఏ చేసి దానిలోకి జాయిన్ అవ్వడం బెటరు, లేదంటే డైరెక్ట్ బీటెక్ తర్వాత వెళ్ళి ఆ బిజినెస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరే స్టార్టప్ చేయాలంటే మీరు 3rd ఇయర్ 4th ఇయర్ నుంచే ఒక అవగాహన మీకు ఉన్నట్లయితే దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాని గురించి తెలుసుకుంటూ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి మీరు దాని మీద వర్కౌట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి స్టార్టప్ పెట్టి పైకి సక్సెస్ అవ్వగలుగుతారు. ఈ సినిమా పిచ్చిన వాళ్ళు ఇమాజినరీ స్కిల్స్కి మీరు వెళ్ళాల్సి, ఖచ్చితంగా వెళ్ళాలి. మీ బ్రెయిన్ని, మీ టైంని చాలా ఇవ్వాల్సి ఉంటుంది. సో అటు కూడా మీరు కెరీర్ చూజ్ చేసుకోగలుగుతారు. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఆర్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొన్ని ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి, లేదంటే లలిత కళలకు సంబంధించిన యూనివర్సిటీస్ ఉన్నాయి. లలిత కళలు అంటే ఇట్లా యాక్టింగ్, డైరెక్షన్, కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్కిటెక్చర్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అట్లాంటి వాటిలో కొన్ని షార్ట్ కోర్సెస్, ఫుల్ కోర్సెస్ జాయిన్ అయ్యి కూడా అవి కంప్లీట్ చేసుకొని లైఫ్ సెట్ చేసుకోగలుగుతారు. బట్ ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇమాజినరీ స్కిల్స్. ఓకే గైస్,
ఇప్పటివరకు మీరు ఆఫ్టర్ బీటెక్ ఏం చేయగలరు అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు. సో ఇది బేస్ బ్రీఫ్గా మీకు ఇస్తున్నాను, మీకు ఫ్యూచర్లో కూడా సెపరేట్ సెపరేట్ వీడియోస్ చేసి మీకు పెడతాను, ఖచ్చితంగా అవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.